ఏం పేరు అన్న? నా పేరు విక్రమ్ గౌడ్. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తుంటాను. ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారి అభివృద్ధి ఎట్లా ఉంది? సబితా ఇంద్రారెడ్డి అభివృద్ధి ఎట్లుందంటే, కేసీఆర్ పరిపాలన ఎట్లుందో సబితా ఇంద్రారెడ్డి పరిపాలన అట్లుంది, అభివృద్ధి అదే విధంగా ఉంది. ఆమె ఒక అభ్యర్థి కాకుండా ఒక పరిపాలన విధంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమెది తుక్కుగూడలా ఏ గల్లీ పోయినా ఏది పోయినా కానీ రోడ్సు, డ్రైనేజ్ సిస్టమ్, రోడ్సు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంటుంది. సబితా మేడం ఒక ఎమ్మెల్యేగా మాకు ఒక మంత్రిగా రావడం చాలా అదృష్టం. మాది మా తుక్కుగూడ అయింది, మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ అయింది, చాలా అదృష్టవంతులు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్స్ అంటే డబుల్ బెడ్రూమ్స్లో కొంచెం ఇష్యూ ఉంది. ఏం ఇష్యూ ఉందంటే, స్థానికులో కాకుండా ఎక్కువ శాతము జిహెచ్ఎంసీలో ఉండే వాళ్ళకి వచ్చింది కాబట్టి కొంచెం ఇష్యూ ఉంది. దానికి నో ప్రాబ్లం. స్థానికులకు మనకు 75 గజాల జాగిస్తుంది సొంతంగా, 75 గజాల జాగిస్తుంది. దానికి నో ప్రాబ్లం. దానిలో ఏం ప్రజెంట్ ఏం లేదు, మంచిగా ఉంది. నెక్స్ట్ ఎవరు గెలవబోతున్నారు? 100% సబిత మేడం వస్తుంది. ఆమెకు పోటీ ఎవరు లేరు. సాట్ ఎవరులో కాంగ్రెస్ నుంచి లక్ష్మారెడ్డికి ఆయన ఎవరు 100%. బీజేపీ నుంచి శ్రీరాములకి ఇచ్చారు. శ్రీరాములు కాదు, అంత లేదు. ఇలా చెప్తున్నా కదా, మేడంకి సాటి ఎవరు రారు. సబితా మేడం అంటేనే ఆమెకు సాటి ఎవరు లేరు, అంతే. ఆమెకు పోటీ ఎవరు రారు. నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటారు? 100% అందరు గెలిచిన విషయం కేసీఆర్ కదా. 100% కేసీఆరే. కాంగ్రెస్ గెలిచింది అనుకో, కాంగ్రెస్ గెలిస్తే 16 మందికి సీఎంలు అవుతారు. బీజేపీ గెలిస్తే పైన మోడీ సీఎం అవుతాడు ఇక్కడ.